ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ లో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వినవించేందుకు వచ్చిన ప్రజల వద్ద నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీదారుని సమస్యను కలెక్టర్ క్షుణ్ణంగా ఆలకించి సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు మురళి, దేవేంద్రరెడ్డి, కోదండ రామిరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో మనకి ప్రతి సోమవారం ఉదయం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన ప్రతి అర్జీదారుడికి ముందుగా మనము ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ ప్రకారంగా ఎవరు ముందొస్తే వాళ్ళకి మనము అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి 1 by 1 మనం ఇక్కడ అర్జీలన్నింటినీ కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకనే అర్జీదారుని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ అవ్వాలి. వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి, ఎంపీడీఓ అయితేనేమి, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి పరిష్కారం ఉంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తారు. మనం అది పిటిషనర్కి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇంకా టైం కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా టైం లైన్స్ 4 వారాలు అయితే 4 వారాలు, 2 వారాలు అయితే 2 వారాలు, మనకేదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి స్టాండర్డ్ టైం లైన్స్లోనే సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని విధాలుగా అర్జీలను స్వీకరించడం కానీ అదేవిధంగా రిసీవ్ ఇక్కడ పరిష్కారం చేయడానికి కానీ తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సన్నద్ధమైన ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భోజనం సమయం వరకు కూడా మనకి గ్రీవెన్స్ ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.